ముందుగా బీన్స్ తీసుకోవాలి. బీన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఒకసారి వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని పాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు ఈ ఆనియన్స్ వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ముందే కట్ చేసుకున్న టమోటాలను ఇందులో వేసుకోవాలి. టమోటాలు కూడా బాగా పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమోటాలు అంతా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇలానే ఒక 5 నిమిషాల పాటు ఇలానే వదిలేయాలి. ఇలా వదిలేసిన తర్వాత టమోటాలంతా బాగా మగ్గి టమోటాల్లో నుంచి ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా కారం పొడి వేసుకోవాలి. కారం పొడి తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మరి పక్కన ఉడుకుతుంది కదా ఈ బీన్స్, ఇవి వాటర్ అంతా తీసేసి ఇందులో వేసుకోవాలి. బీన్స్ అంతా ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఈ కారం పొడి, టమోటా, ఆనియన్, ధనియాల పొడి ఇదంతా బీన్స్కి బాగా పట్టే విధంగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఇలానే వదిలేయాలండి. ఇలా వదిలేసిన తర్వాత చూడండి ఎలా వస్తుందో. ఇలా వదిలేస్తే ఈ బీన్స్ ముక్కలకి అంతా మసాలా అంతా పట్టి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ బీన్స్ కర్రీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి, ముఖ్యంగా చపాతీలోకి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో మనము తగిన వాటర్ అనేది వేసుకోవాలి. మన కర్రీ కన్సిస్టెన్సీని బట్టి ఎంత వాటర్ కావాలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఎక్కువ వాటర్ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ వాటర్ కూడా వేసుకోవచ్చు. కర్రీని బట్టి మనకి ఎంత వాటర్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా చూడండి మనం వేసిన వాటర్ అంతా బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము ముందే మిక్సీ పట్టుకున్న పల్లీ పౌడర్ అనేది ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలానే ఉంచేయాలి. ఆ తర్వాత చూడండి కర్రీ అనేది కొంచెం తిక్కుగా అయింది కదా. ఇలా తిక్కుగా అయితే మన కర్రీ కూడా రెడీ అయిపోయినట్లే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.